హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎమ్మీ డిషెస్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఫ్రాన్స్ ఫ్రై, రొయ్యల వేపుడు. ఈ ఫ్రాన్స్ ఫ్రై పప్పులో కానీ, రసంలో కానీ, సాంబార్లో కానీ ట్రై చేయండి. లెట్ స్టార్ట్ ద వీడియో. ఒక కేజీ ఫ్రాన్స్ తీసుకుంటే అవి తొక్క తీసాక హాఫ్ కేజీ ఫ్రాన్స్ అయితే, ఫ్రాన్స్ని వాష్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకోండి. హాఫ్ లెమన్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్. ఇందులోకి వాటర్ వేసుకొని బాగా వాష్ చేయండి. వాష్ చేసుకున్న ఫ్రాన్స్ని ఒక బౌల్లోకి తీసుకొని 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీస్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్. టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక 2 అవర్స్. స్టవ్ మీద ఒక పాన్ పెట్టి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి క్యాషూ నట్స్ కొన్ని వేయాలి, జీడిపప్పు. అవి బ్రౌన్ కలర్ వచ్చాక ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ బాగా కలిపి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయింపాలి. కొంచెం కరివేపాకు వేసి బాగా మిక్స్ చేయాలి. ఒకటి లేదా 2 పచ్చిమిర్చి యాడ్ చేయండి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేపాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చాక ఫ్రాన్స్ని యాడ్ చేయాలి. ఫ్రాన్స్ని వేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టేయాలి. ఫ్రాన్స్ని సిమ్లోనే పెట్టి కుక్ చేయాలి. అలా అయితేనే ఫ్రాన్స్లోంచి వచ్చే వాటర్తో ఫ్రాన్స్ బాగా కుక్ అయ్యి గట్టిపడతాయి. కాసేపు అయ్యాక ఫ్రాన్స్లోంచి వాటర్ వస్తాయి, ఆ వాటర్తోనే ఫ్రాన్స్ అంతా కుక్ అవుతాయి. ఫ్రాన్స్ బాగా గట్టిపడే వరకు ఉడికించాలి.
ఇలా వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఫ్రాన్స్ని ఉడికించాలి. కాసేపు ప్లేట్ క్లోజ్ చేసి పెట్టాలి. సిమ్లో పెట్టే ఈ ఫ్రాన్స్ని ఉడికించాలి. అలా అయితేనే ఫ్రాన్స్ బాగా కుక్ అవుతాయి. ఇలా వాటర్ అంతా ఇంకిపోయి ఫ్రాన్స్ గట్టిపడే వరకు ఉడికించాక ఫ్రాన్స్ రెడీ అవుతాయి. ఎమ్మీ ఎమ్మీ ఫ్రాన్స్ ఫ్రై రెడీ.